బడ్జెట్ లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీకి ఎలా చెప్పారో త్వరగా పారిపోయి బారణీలు అమ్ముకుని బతకడం బెటర్. ఏంట్రా లగేజ్ చదువుకుంటున్నావు? గా పోరగాడు నన్ను ఐస్ క్రీమ్ కని బయట పంపించిండు, నేను వచ్చేసరికి జంప్ అయిపోయిండు. ఇప్పుడు ఆడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం కన్ఫర్మ్, అక్కడ నా పేరు చెప్పడం కన్ఫర్మ్, వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేయడం కూడా కన్ఫర్మ్. అయ్యో బాబోయ్ వద్దు భయ్యా, నాకు ఇప్పుడే చావలం లేదు భయ్యా, చాలా కోరికలు ఉన్నాయి భయ్యా. ఈ డాడ్ దొరికింది భయ్యా పోలీస్ స్టేషన్ దగ్గర. అసలు గొల్లం పెట్టినట్టే ఉంది కదరా, బయటికి ఎట్లా పోయినావు? ఎవరు అంకుల్ మీరు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడే అందిన తాజా వార్త, గత వారం కిడ్నాప్ కి గురైన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాదరావు గారి మనవడు లవ్ కుమార్ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. వివరాల్లోకి వెళితే లవ్ కుమార్ ను పట్టుకోవలసిన పోలీసుల చేతుల్లోంచి మరో పిల్లాడు కిడ్నాప్ కు గురయ్యాడు. అయితే ఈసారి ఈ కిడ్నాప్ వ్యవహారం జరిగింది స్వయంగా పోలీస్ స్టేషన్ బయటే కావడం గమనార్హం. వారిలో ఒక పిల్లాడి పేరు లవ్ కుమార్, ఇంకొక పిల్లాడి పేరు కుశాల్ కుమార్. పిల్లలిద్దరూ కవలలు కావడంతో విడిపోయిన భార్యాభర్తలిద్దరూ చెరో పిల్లాడిని పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు కిడ్నాప్ కి గురి కావడంతో కుటుంబం అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయ్యో నాకు మొత్తం క్లారిటీ వచ్చేసిందే, మన దగ్గర ఉన్న బాబు పేరు లవ్ కుమార్, వీడి పేరు కుశాల్ కుమార్. అయ్యో బాబోయ్, అంటే మనం తెలియకుండానే రెండు కిడ్నాపులు చేసామా? అవును, ఇంతకీ ఆ రెండో బాబు ఏడు ఉన్నట్టే. నేను రైమ్స్ చెప్తాను, మీరు వాటిని మళ్ళీ చెప్పాలి. బాబు ఈ నా కొడుకులకు ఎవరికి ఇంగ్లీష్ రాదు గాని, నువ్వు నాకు ఇంగ్లీష్ లో చెప్పు, నేను ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. ట్వింకిల్ ట్వింకిల్ లిట్టి స్టార్, చమకాయించే చమకాయించే బుడ్డ చుక్క, చెప్పుండ్రు బా. చమకాయించే చమకాయించే బుడ్డ చుక్క, అది హౌ ఐ వండర్ వాట్ యు వాంట్. గిట్లట్లు ఉందని సోంచాయిస్తున్నా, గిట్లట్లు ఉందని సోంచాయిస్తున్నా. అప్పే బౌ ద వరల్డ్ సో హై, ఈ లోకం నెత్తికన్నా ఎత్తునున్నావు, ఈ లోకం నెత్తికన్నా ఎత్తునున్నావు. లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై, ఆస్మాన్ వజ్రం లెక్క మెరుస్తున్నావు, ఆస్మాన్ వజ్రం లెక్క మెరుస్తున్నావు. అనా నీ ట్రాన్స్లేషన్ ధూమ్ గుందన్నా. అవునా, అనా నీకు బ్యాటింగ్ వచ్చా అని? అరే గల్లీ క్రికెట్ టీం క్యాప్టెన్ రా నేను. నేను అంటుంది ఓ బ్యాటింగ్ కాదన్నా. అరే క్రికెట్ లో కూడా రకాలు ఉంటాయి ఏంద్రా? అది కాదన్నా, అది అరే ఇప్పటి వరకు వర్జిన్ మళ్ళీ అంటారా బాబా? మరి ఇంకేందన్నా, బోని గారి చెయ్యి ఒప్పుకుంటుందంటారా అన్నా? ఇట్లాంటి విషయాలు ఆలోచిస్తే కాదన్నా, తూ కూడా దూసుకెళ్ళాలి. అవునా, నేను బాబుని తీసుకొని బయట ఉంటా, నువ్వు కార్యంగా తీసుకొచ్చాయి అంతే. ఇదేంటి ఎంత బిల్డ్ అప్ ఇస్తున్నాడు? ఫస్ట్ టైమా? అవును. ముదిరి పెన్ను ముంజకాయ ఎలా ఉన్నావు? రేట్లు ఎక్కువ లేట్ చేసావా ఇంతవరకు? నీసంట అమ్మాయి దొరక్క అవకాశం రాక ఎప్పటి వరకు ఎవరిని చూడలేదు. మరి ఇలా కట్టేస్తే కష్టంగా ఉంటది, విప్పేస్తే మస్తుగా ఉంటది. కబియా కోఆపరేట్ చేస్తా. ఎంత అందంగా ఉన్నాయో బాబు. చేస్తా అన్నేంద్రా భయ్, అట్లా చూస్తుండు. ఫస్ట్ టైం కదా డబ్బులు టైలే. అన్నం పెద్ద మనిషి అయ్యిండ్రా. అమ్మా అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఖుషీ ఖుషీ నహి, మే హూ లవ. నిన్ను ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే నీకి మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నావా తెలుసా? ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను మాత్రం అనుకున్నావు. విధి పక్కించింది, కుడి ఏడమైంది, సిరిగి సమోసా. అంకుల్ అంకుల్ టూ టూస్ ఆర్ హౌ మచ్? హౌ మచ్? గంట చదువు నాకుండుంటే ఇట్లా ఎందుకు తప్పించుకునేవాడు రా? నీకేం తెలియదు పో కదా,
ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసా. అట్లా చూస్తుంది. ఏమి బాబుని అలా చూస్తావేమి? మా అక్క కొడుకు. అంత ఓవర్ యాక్షన్ వద్దు. పేపర్ లో టీవీలో బాబు యాడ్ నేను చూసాను. చూసావా? నువ్వు అన్ని చూసేస్తావు. అది కాదు మ్యాటర్, గంట క్రితం ఆ ఐటమ్ రాజా దగ్గర ఉన్న బాబు ఇంతలోపే మీ దగ్గరికి ఎలా వచ్చాడా అని. ఐటమ్ రాజానా? గాయటం గాడేడు బాబాడికి ఎలా వెళ్ళిండు? మొన్న కుశాల్ నాకు ఇచ్చిన చైన్ అండ్ రింగ్ ఇద్దామని పొద్దున్న ఇక్కడికి వచ్చాను. నీ తొక్కలో సినిమా కష్టాలకి శుభంగా అడేయాలనుకుని తప్పిపోయిన బాబుని తీసుకొస్తే అది కాస్త కిడ్నాప్. వాడే వీడను వీణ్ తీసుకొస్తే రెండో కిడ్నాప్ అయిపోయింది. అసలు అసలు మాకు తెలియకుండానే మా చేతి రెండు కిడ్నాప్లు చేయించావు. పాపం గాడు నువ్వు దొంగని తెలిసినా కూడా నేను లవ్ చేసిండు. ఇప్పుడు కూడా నువ్వు ఆ జీవితంతో ఆడుకున్నా సరే వాడు నేను లవ్ చేస్తూనే ఉన్నాడు. ఇది నిజం. అటేడు తరాలు ఇటేడు తరాలు కూర్చుని తిన్నా తరగినంత ఆస్తి మా బావకుంది. అయినా 25 లక్షల కోసం మా బావ ఇన్ని కష్టాలు పడుతున్నాడంటే దానికి కారణం నీపై ప్రేమ. మా బావకి నువ్వంటే ప్రాణం. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా వెళ్ళి బాబుని పోలీస్ స్టేషన్ లో అప్పగిద్దాం. అమ్మాయి అమ్మో 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 అమ్మో, ఒరే ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసింది మీరే కదూ. మీరే రోయ్, మిమ్మల్ని వదల మిమ్మల్ని వదలరా. వద్దు కుశాల్ భయ్యా వద్దు, వీడి మీద జాలి పడితే మనం జైలుకెళ్తాం. అవసరమానే ఒంట్లో ఏదో పాకినట్టుగా ఉందిరా, తీసేయండిరా ప్లీజ్ బావా. పాప అంకుల్ విప్పేద్దాం బావా. నువ్వేంటమ్మా సొంత బావని పిలిచినట్టు బావా బావా బావని పిలుస్తున్నావు? బావాకి ఇవా. అంకుల్ మీకు సెన్సేషనల్ న్యూస్ చెప్పనా? సెన్సేషనల్ న్యూస్ కూడా ఉందా? చెప్పమ్మా చెప్పు. ఇతనే మా బావ కుశాల్ కుమార్. రెస్ట్ గెస్ట్ అన్నాడు, మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటిరా బాబు? ఒరే నిజం చెప్పండి, వీడి నీ బావా అమ్మా? బావే. ఇప్పుడు మన 25 లక్షల క్యాష్ పార్టీకి ఫోన్ చేద్దాం. సార్ యాక్చువల్గా మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు కదా బాబు గురించి. గా బాబు మా దగ్గరే ఉన్నాడు సార్ సేఫ్గా. మీరు ఎక్కడ తీసుకురావాలో చెప్తే మేము అక్కడ తీసుకొచ్చి అప్పగిచ్చేస్తాం. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే 1 కోటి రూపాయలు ఇస్తాం. ఈ బాబు అంటే మన దగ్గర ఉన్నాడు కాబట్టి కాపాడాం. కానీ ఆ ఐటమ్ రాజా దగ్గర ఉన్న బాబు పరిస్థితి అరే తంబి, పోరోడును పట్టిస్తే 50 లక్షలు ఇస్తానని పేపర్లో ప్రకటించను. పోరోడు ఎక్కడే ఉన్నాడు, పైసలు పట్టుకురా, పోరోడును పట్టుకెళ్దు. ఎన్నిసార్లు చెప్పాలరా, వాడిని పట్టిస్తే 25 లక్షలు, చంపేస్తే 1 కోటి రూపాయలు ఇస్తా. ఇదేంట్రా కిడ్నాప్ నుంచి మటర్ ప్రమోషన్ ఇచ్చాడేంటి? మళ్ళడుగు. అరే తంబి నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. నేను క్లారిటీగానే ఉన్నాను, వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే 1 కోటి రూపాయలు.